हाय फ्रेंड्स हेलो एवरीवन इंका मन ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పై ప్రెస్ చేయండి థాంక్యూ ఫ్రెండ్స్ కండ తీరం నుంచి 180 మీటర్ల లోతు వరకు ఉన్న కండ భాగాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ డి కండ తీరపు అంచు నెక్స్ట్ సముద్ర లోతు కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది ఆన్సర్ బి పాదం నెక్స్ట్ సమాన సముద్ర లోతు ఉన్న ప్రాంతాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమని పిలుస్తారు ఆన్సర్ సి ఐసోబాత్స్ నెక్స్ట్ కింది వాటిలో సరికాని జత ఏది ఆన్సర్ సి దక్షిణ మహాసముద్రం కల్లోల సముద్రం నెక్స్ట్ సముద్రంలోకి చొచ్చుకొని వచ్చిన భూభాగపు కొన ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ బి అగ్రం నెక్స్ట్ సముద్ర జలాల సగటు లవణీయత ఎంత శాతం ఉంటుంది ఆన్సర్ ఏ 35% ఉంటుంది నెక్స్ట్ కింది వాటిలో ఏ మహా సముద్రానికి ఉత్తరాన బేరింగ్ జలసంధి సరిహద్దుగా ఉంది ఆన్సర్ ఏ పసిఫిక్ మహా సముద్రం నెక్స్ట్ సీ మూన్స్ అంటే ఏమిటి ఆన్సర్ సి సముద్రపు లోపల 1000 మీటర్ల ఎత్తుకు పైగా ఉండే పర్వతాలను సీమౌంట్స్ అంటారు నెక్స్ట్ ప్రశాంత మహాసముద్రం అని ఏ మహాసముద్రాన్ని పిలుస్తారు ఆన్సర్ డి పసిఫిక్ మహాసముద్రం నెక్స్ట్ ఒకే లవణీయత ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమని పిలుస్తారు ఆన్సర్ సి ఐసోహైలైన్స్ డాగర్ మత్స్య బ్యాంక్ ఉన్న ప్రదేశం ఏది ఆన్సర్ బి ఇంగ్లాండ్ నెక్స్ట్ ప్రపంచంలో అతి వెడల్పైన కండతీరపు అంచులు ఉన్న మహాసముద్రం ఏది ఆన్సర్ డి అట్లాంటిక్ మహాసముద్రం నెక్స్ట్ సోమాలియా శీతల ప్రవాహం ఏ మహాసముద్రంలో భాగం ఆన్సర్ సి హిందూ మహాసముద్రం నెక్స్ట్ కలహరి ఎడారి ఏర్పడడానికి కారణమైన శీతల సముద్ర ప్రవాహం ఏది ఆన్సర్ డి బెంగూలియా నెక్స్ట్ చంద్రుడు సూర్యుని ఆకర్షణ నిష్పత్తి ఎంత శాతం ఉంటుంది ఆన్సర్ బి 11:5 నెక్స్ట్ ఒక పోటు ఒక పాటుకు మధ్య సమయ వ్యత్యాసం ఎంత శాతం ఉంటుంది ఆన్సర్ సి 6 గంటల నుంచి 13 నిమిషాల వరకు అనేది ఉంటుంది నెక్స్ట్ ఒక ప్రదేశంలో వర్షపాతం పెరిగే కొద్దీ ఆ ప్రాంత సముద్ర లవణీయత ఏమవుతుంది ఆన్సర్ డి మారదు నెక్స్ట్ భారతదేశంలో అధికంగా పోటులు సంభవించే ఓక్లా అనే ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ సి గుజరాత్ రాష్ట్రంలో ఉంది నెక్స్ట్ పర్వవేళ పోటు పాటులు ఒక నెలలో ఎన్నిసార్లు సంభవిస్తాయి ఆన్సర్ ఏ 2 సార్లు సంభవిస్తాయి నెక్స్ట్ హిందూ మహాసముద్ర ద్వీపం డేగో గార్షియాలలో మిలిటరీ స్థావరం కలిగి ఉన్న దేశం ఏది ఆన్సర్ డి అమెరికా దేశం నెక్స్ట్ కింది వాటిలో ఏది అట్లాంటిక్ మహాసముద్ర ప్రవాహ వ్యవస్థకు సంబంధించినది ఆన్సర్ సి కురుషివో ప్రవాహం నెక్స్ట్ కింది వాటిలో శీతల ప్రవాహం కానిది ఏది ఆన్సర్ బి సుసీమా ప్రవాహం ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్